హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ మూడు మున్సిపాలిటీల్లో మంత్రులకు మంత్రిలకు ముచ్చమటలు ఆంధ్రప్రదేశ్ లోనే మున్సిపాలిటీలు నెల్లూరు కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఇవి అధికార వైసీపీకి చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఎనిమిది నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్ల వైసీపీనే గెలుపొందింది తాడిపత్రిలో టీడీపీ గెలిచింది అనేకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోల్ మేనేజ్మెంట్ కానీ వాటర్లను ఆకట్టుకోవడంలో ప్రచారంలో భిన్నంగా వెళ్లారు కాబట్టి తాడిపత్రి మున్సిపాలిటీని జేసీ కుటుంబం దక్కించుకుంది కొన్ని చోట్ల గట్టి ఫైట్ ఇచ్చినప్పటికీ టీడీపీ గెలవలేదు ఉదాహరణకు విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రకాశం జిల్లా అద్దంకి తదితర ప్రాంతాల్లో గట్టిగా ఫైట్ చేసిన ఆ మున్సిపాలిటీలు టీడీపీకి దక్కలేదు ఎనిమిది నెలల క్రితం కాస్త నీరసంగా ఉన్న టీడీపీ నేడు ఈ మున్సిపల్ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది అభద్రతా భావం అభద్రతాభావం భావం నుండి కొద్దిగా టీడీపీ కోలుకుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఈ ఎన్నికలు ఓ సెమీ ఫైనల్ లాంటివిగా భావిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పన్నెండు మున్సిపాలిటీల్లో ఆకివేడు జగ్గయ్యపేట కొండపల్లి కుప్పం ఈ నాలుగు మున్సిపాలిటీల్లో టీడీపీ గెలుపు అవకాశాలను వెతుక్కుంటూ చాలా స్ట్రాంగ్ ఫైర్టీ ఇస్తోంది వీటితో పాటు దాచేపల్లి గురజాలలో కూడా అవకాశాలు ఉన్నట్లు టీడీపీ భావిస్తోంది ఈ మున్సిపాలిటీలు వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సత్తా చాటేందుకు వైసీపీ సిద్ధమవుతోంది ఈ మున్సిపల్ ఎన్నికలు కొంతమంది మంత్రి పదవులకు ముడిపడి ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబడి మున్సిపాలిటీ ఎన్నికను చూసుకుంటే అక్కడ మంత్రి శ్రీరంగనాథరాజుకు గెలుపు బాధ్యతను అప్పగించారు ఆయనకు సొంత సామాజిక వర్గం ఉంది అక్కడ ఆయనకు పట్టు ఉంది ఆయన గెలుపు బాధ్యతలను తీసుకున్నారు ఒకవేళ ఈ మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడకపోతే శ్రీరంగనాథరాజుకు పార్టీలో ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కాపు సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు కానీ జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ గట్టి ఫైట్ ఇస్తోంది అక్కడ ఉన్న కామ సామాజిక వర్గ ఓటింగ్ ఆర్యవయసే ఓటింగ్ దళిత సామాజిక వర్గ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది మరోవైపు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆయనకు మంత్రి పదవి రావాలన్నా కనీసం ఆయన పేరు పరిశీలనలో రావాలన్నా కొండపల్లి మున్సిపాలిటీ గెలుపు ఆయనకు కీలకం కానుంది అందుకే వీటిని ఈ నాయకులు సీరియస్గా తీసుకున్నారు ఇక కుప్పం మున్సిపాలిటీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత సీరియస్గా డీల్ చేస్తున్నారో అందరికీ తెలుసు ఆయన తన పరిధిలో ఉన్న అధికారాలు పూర్తి స్థాయిలో పోలీసులు యంత్రాంగంతో పాటు తన పరిధిలో లేని అధికారాలను వాడుతున్నారు కుప్పం వైసీపీ కోల్పోతే మంత్రిగా ఉండి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాధించలేకపోయారన్న నామర్థం వస్తుంది వీటన్నింటికి తోడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక అక్కడ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాస్ ఇమేజ్ కాస్త ఈ మున్సిపల్ ఎన్నికలపై ఆధారపడి ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అనిల్ కుమార్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ యాభై నాలుగు డివిజన్లలో ముప్పై మూడు డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది పదిహేడు డివిజన్లలో మాత్రమే టీడీపీ గెలిచింది టీడీపీ గాలి ఉన్నప్పుడే వైసీపీ నెల్లూరులో తన హవా చాటింది ఇప్పుడు నెల్లూరు మున్సిపాలిటీలో టీడీపీ గతం కంటే కొన్ని డివిజన్లు ఎక్కువగా గెలుచుకున్నా అది మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు మైనస్ అవుతుంది టీడీపీకి అంతకంటే తక్కువ డివిజన్లు గెలుచుకుంటే అనిల్ కుమార్కు పట్టు ఉన్నట్లుగానే పార్టీ భావిస్తుంది అందుకే అనిల్ కుమార్ యాభై డివిజన్ల వరకు గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా టీడీపీ మాత్రం కనీసం ఇరవై డివిజన్లలో గెలుస్తామని చెబుతోంది పైకి ఇరవై అని చెబుతున్నా అంతర్గత సంభాషణల్లో పదిహేను పదహారు డివిజన్లు మాత్రం వస్తాయని చెప్పుకుంటున్నారు ఎక్కడ ఏ రిజల్ట్ వచ్చిందనేది సీఎం జగన్మోహన్ రెడ్డి లెక్కలు వేసుకుని ఆ ప్రాంత ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకునే అవకాశంపై పరిశీలన చేయనున్నారు ఫలితాలు ఎలా ఉంటాయనేది ఈ నెల పదిహేడవ తేదీన వెల్లడి కానుంది